हाय एवरीवन केबीके टॉपिक्स की स्वागत। ई रोज़ अमेरिका अध्यक्षुल गुरिंची कोंचें चेप्पुकुंदाम। इद्दर अध्यक्षुल गुरिंची चेप्पुकुंदाम। मोदटि अध्यक्षुडु मोट्टमोदट मनं चेप्पुकोवाल्सिंदि अब्राहम लिंकन गारि गुरिंची चेप्पुकुंदाम। आ तर्वात नेनु जार्ज वाषिंग्टन गारि गुरिंची चेप्तानु। अब्राहम लिंकन गारु वच्चेसरिकि 16th प्रेसिडेंट आफ् अमेरिका, अलागे जार्ज वाषिंग्टन फस्ट प्रेसिडेंट आफ् अमेरिका। బట్ అబ్రహం లింకన్ గారి గురించి ముందెందుకు చెప్తానంటే, యాక్చువల్లీ డెమోక్రసీ గురించి డెఫినేషన్ చెప్పిన వ్యక్తి అబ్రహం లింకన్ గారు. ఓకే, నా దృష్టిలో అబ్రహం లింకన్ గారు గొప్ప వ్యక్తి నా దృష్టిలో. బట్ అమెరికాకి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిగా జార్జ్ వాషింగ్టన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఫర్ అమెరికా టు, కాబట్టి అతని గురించి చివరిలో చెప్తాను. సో అబ్రహం లింకన్ గారు చెప్పిన డెఫినేషన్ ఏంటి డెమోక్రసీ గురించి? ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆ డెఫినేషన్ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయిన డెఫినేషన్ కదా. అబ్రహం లింకన్ గారు 12 February 1809 జన్మించడం జరిగింది. ఓకే, సో అబ్రహం లింకన్ గారిది చాలా చాలా పేద కుటుంబం. ఓకే, అబ్రహం లింకన్ గారు వారి తల్లిదండ్రులు వచ్చేసి థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ లింకన్. వారి తల్లిదండ్రులు థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ లింకన్. అయితే ఈయన రెండో కొడుకు అన్నమాట. సో అతనికి అన్నయ్య వచ్చేసరికి అబ్రహం లింకన్ వాళ్ళ అన్నయ్య శామ్యూల్ లింకన్. సో అక్టోబర్ 5, 1818 జన్మించారు. 1818కి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. డిసెంబర్ 2, 1819 అంటే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్నగారు సారా బుష్ జాన్స్టన్ అనే ఒక విధవరాలని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అబ్రహం లింకన్ ఈ సారా జాన్స్టన్, బుష్ జాన్స్టన్కి బాగా క్లోజ్ అయ్యారు. అంటే చాలా ఇష్టపూర్వకంగా చాలా తల్లిలాగా చూసుకునేవాళ్ళు. సో అబ్రహం లింకన్ వారి కులవృత్తి ఏదైతే ఉందో ఆ కులవృత్తి కన్నా అబ్రహం లింకన్కి ఎక్కువగా చదువు మీద ధ్యాస ఉండేది. అబ్రహం లింకన్ తన 17వ ఏట యాండర్సన్ ఓహియో మధ్య బోట్స్ నడుపుతూ చిన్న ఉద్యోగం అనేది చేసేవాడు. అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత మధ్యలో కొంతకాలానికి ఆ ఉద్యోగం పోయింది, అంటే ఉద్యోగం పోగొట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి బిజినెస్ అనేది పెట్టడం జరిగింది. ఆ బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్లో కూడా తను ఫెయిల్యూర్ అయ్యాడు. అంటే ఎన్నో ఫెయిల్యూర్స్ జరిగినా సరే తను చివరికి సక్సెస్ పొందడం అనేది జరిగింది అనుకోండి. 1834లో ఇలినియో స్టేట్ లెజిస్లేచర్లో ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. 1842లో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మేరీ టోడ్. ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టడానికి న్యాయవాద విద్యను నేర్చుకోవడం అనేది జరిగింది. అలాగే న్యాయవాది కూడా అవ్వడం జరిగింది. మేరీ టోడ్ ఈమె చాలా గొప్ప వ్యక్తి. 1842 నవంబర్ 4 మ్యారేజ్ అనేది జరిగింది. ఈమె అంటే అబ్రహం లింకన్ గారు చనిపోయిన తర్వాత కొన్ని పుస్తకాలు కూడా రాశారు. 30 Years a Slave అంటే ఆమె జీవితం విషయంలో 30 Years a Slave అనే ఒక పుస్తకం రాశారు. అంతకుముందు తన పుట్టినప్పటి నుంచి కొంత బానిసగా బతికానని. అలాగే 4 Years in White House అని అదొకటి కూడా రాశారు. సో వాళ్ళకి వీళ్ళిద్దరికీ 4 కొడుకులు, మేరీ టోడు, అబ్రహం లింకన్ ఇద్దరికీ 4 కొడుకులు, రాబర్ట్ టాడ్ లింకన్, ఎడ్వర్డ్ బేకన్ లింకన్, విలియం వ్యాలస్ లింకన్, థామస్ లింకన్. థామస్ లింకన్ అంటే మన అబ్రహం లింకన్ వాళ్ళ నాన్నగారు పేరే పెట్టుకున్నారు. న్యాయవాదిగా చేరినప్పుడు మొట్టమొదట యుఎస్ సర్క్యూట్ కోర్టులో తను లా అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత ఇలినియోస్ సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ఆయన కేసు వాదించడం జరిగింది. సో తర్వాత ఆయన కాంగ్రెస్కి కూడా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్కి ఎలెక్ట్ కాకముందు ఫస్ట్ ఆయన విగ్ పార్టీలో చేరేవారు. విగ్లో ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్కి ఎలెక్ట్ అయిన తర్వాత యుఎస్ సెనెట్లో వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ చేశారు. యుఎస్ ప్రెసిడెంట్లో వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ చేశారు కానీ ఆయన మళ్ళీ ఓడిపోయారు. చివరికి 1861లో ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. 1861 నుంచి 1865 ప్రెసిడెంట్గా కొనసాగారు. 1861 నుంచి 1865 ప్రెసిడెంట్గా కొనసాగిన ఆయన ఎన్నో అవమానాలు అయితే చవిచూడటం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఆయన నల్లజాతి అధ్యక్షుడు.
నల్లజాతి వ్యక్తి కాబట్టి తెల్లజాతిలో చాలామంది ప్రజలకి అసహనం అనేది పెరిగిపోయి అతన్ని మరణ చంపాలనే ఉద్దేశం అనేది ఉంది. అందుకనే చివరికి అబ్రహం లింకన్ని అసాసినేట్ చేయడం అనేది జరిగింది. తన్ని పిస్టల్తో షూట్ చేశారు. అది జాన్ వైక్స్ బూత్ అని ఒక వెల్ నోన్ యాక్టర్, ఆయన చాలా ఫేమస్ యాక్టర్. ఆయన అబ్రహం లింకన్ 1865 ఏప్రిల్ 11న నల్లజాతీయులు కూడా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఓటు వేసే హక్కు ఉందని, అందరూ ఓటు వేయాలని, మీలో ఆ చైతన్యం రావాలని చెప్పి ఒక ఉపన్యాసం అనేది చెప్పడం జరిగింది. ఆ ఉపన్యాసం చెప్తూ ఉండగా ఈ జాన్ వైక్స్ బుద్ధ కూడా అక్కడే ఉన్నారు. అతను అక్కడ ఆ ఉపన్యాసాన్ని విని అలాగే ఇతని అందరినీ రెచ్చగొడుతున్నాడనే ఉద్దేశంతో అతను ప్రెసిడెన్షియల్ టైమింగ్స్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. అంటే అధ్యక్షుడి యొక్క టైమింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. లింకన్ ఒకసారి అవర్ అమెరికన్ కజిన్ అనే ఒక నాటకానికి వస్తున్నాడని తెలిసింది. ఏప్రిల్ 14 వాషింగ్టన్ డీసీలో ఫోర్ట్స్ థియేటర్ అనే ఒక థియేటర్కి అవర్ అమెరికన్ కజిన్ అనే నాటకాన్ని చూడటానికి హాజరవుతున్నారని తెలిసి జాన్ వైక్స్ బూత్ కూడా ఆ ఫోర్ట్స్ థియేటర్కి వచ్చి సరిగ్గా 10:15 జాన్ వైక్స్ బూత్ అది లింకన్ ఉన్న థియేటర్ బాక్స్లోకి ఎంటర్ అయ్యాడు. పిస్టల్ తోటి తన మెడపై వెనక భాగాన షూట్ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తే 8 గంటలు కోమాలో ఉండి ఏప్రిల్ 15, 1865 7:22 మరణించడం జరిగింది. వాషింగ్టన్ డీసీ నుంచి స్ప్రింగ్ఫీల్డ్, ఇలినియోస్ వంటి ముఖ్య ముఖ్య నగరాల్లో కేవలం ముఖ్య నగరం సుమారుగా అమెరికా మొత్తం లింకన్ యొక్క ఫ్యూనరల్ని చూడటానికి ఒక ట్రైన్ అనేది తిరిగింది. దాన్నే లింకన్ ఫ్యూనరల్ ట్రైన్ ఇప్పుడు కూడా ఉంది. సో ప్రజలందరూ, వేలాది ప్రజలు ఆ లింకన్ యొక్క పార్థివ శరీరాన్ని చూడటానికి అందరూ రావడం జరిగింది. అబ్రహం లింకన్ గారి గురించి చెప్పిన తర్వాత జార్జ్ వాషింగ్టన్ గారి గురించి కూడా చెప్తానని చెప్పాను కదా. జార్జ్ వాషింగ్టన్ గారు అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్, అంతేకాదు ఆయన్ని ఫాదర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు. ఓకే, అతను పుట్టింది ఫిబ్రవరి 22, 1732 1732 ఫిబ్రవరి 22న జన్మించారు. అమెరికన్ పొలిటీషియన్ మాత్రమే కాదు, అమెరికాలో పాలిటిక్స్ని బాగా పిండేసిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే, అలాగే మిలిటరీ జనరల్ కూడా. ఓకే, ఆయన ఏప్రిల్ 30, 1789 1797 మార్చి 4 ప్రెసిడెంట్గా కొనసాగటం జరిగింది. 1789 నుంచి 1797 వరకు అండి. ఓకే, దేవుణ్ణి చాలా బాగా నమ్ముతారు. ఆయన అతనికి సైనిక కళలు పాశ్చాత్య విస్తరణ మీద ఎక్కువగా ఇష్టాన్ని చూపించడం జరిగింది. తమ దేశం ప్రపంచానికి దిక్సూచిలా ఉండాలని కూడా ఆయన కోరుకోవడం జరిగింది. జార్జ్ వాషింగ్టన్ 1753 బ్రిటిష్ ప్రొవిన్స్లో వర్జీనియా తరపున అంబాసిడర్గా ఉండి ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్కి మేజర్గా ఉండి బ్రిటిష్ వాళ్ళని గెలిపించడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, అమెరికాలో ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అమెరికాని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు. సో ఇది పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళ తరపున ఆర్మీలో ఈయన పనిచేయటం జరిగింది. ఓకే, సో ఆ విధంగా పనిచేయడం అయితే తర్వాత కొంతకాలానికి బ్రిటిష్ ఆర్మీ నుంచి ఆయన రిజైన్ చేశారు. ఎందుకంటే అక్కడ అమెరికాలో సొంతంగా అక్కడ బతకడానికి అవకాశం లేకుండా బ్రిటిషర్స్ వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారనే భావన అనేది ఆయనకి బాగా గమనించి ఆయన రిజైన్ చేసి వాషింగ్టన్ తనకున్న మిలిటరీ పొలిటికల్ స్కిల్స్తో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా అమెరికన్ రివల్యూషనరీ వార్ని క్రియేట్ చేశారు 1775. ఆ విధంగా ఆ రెవల్యూషన్ని నడిపించి బ్రిటన్ నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి అమెరికాని స్వతంత్ర దేశంగా చేశారు. చివరికి 1799 డిసెంబర్ 14 మరణించడం జరిగింది జార్జ్ వాషింగ్టన్ గారు. 1799 మన దేశంలో టిప్పు సుల్తాన్ కూడా అదే టైంలో మరణించారు. అదేవిధంగా మనకి జార్జ్ వాషింగ్టన్ కూడా 1799 అప్పుడే మరణించడం జరిగింది. Please subscribe, share, like and comment. Thank you. Thank you for watching this video.